హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. సో ఇది మనకు 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపరు. బట్ అయితే మనకి ఎగ్జామ్ జరిగినది 6/1/2019 ఎగ్జామ్ జరిగింది. మరి ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. అలానే మీరు ఈ క్వశ్చన్ పేపర్కి కంప్లీట్గా కావాలి అనుకుంటే కిందనే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఈ యొక్క 2018 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరు విత్ కీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో చూడండి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాము. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మీరు చూడడం ద్వారా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలానే ఆ ప్రశ్నల యొక్క కఠినత్వం ఏ విధంగా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవచ్చు. సో వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్టయితే ఈజీగా మీరు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ని క్లియర్ చేయగలరండి. సో మరి ఆ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏమని ఇచ్చారు చూడండి ఒకసారి. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x+3y=4 అండ్ 6x+9y=k హ్యాస్ నో సొల్యూషన్ దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్. మీకు తెలుగులో కూడా ఇస్తానండి క్వశ్చన్, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టూ లాంగ్వేజ్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా మీరు ఈ వీడియోని కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. మరి తెలుగులో క్వశ్చన్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో 2x+3y=4, 6x+9y=k. సో రెండు ఈక్వేషన్లు ఇచ్చారు. అనే సమీకరణ సరణికి సాధన లేకపోతే అప్పుడు కే యొక్క విలువలు, అంటే ఆ రెండు ఈక్వేషన్లలో సెకండ్ ఈక్వేషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడ 2x+3y=4, 6x+9y=k అంటే ఆ xy వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేషన్ చేసినట్టయితే ఈ సమీకరణాలకి సొల్యూషన్ లేనట్టయింది, హ్యాస్ నో సొల్యూషన్ అన్నాడు. అంటే 6x+9y=k అనేటువంటి దానికి ఆన్సర్ రాకుంటే, సో దానికి సొల్యూషన్ లేకపోతే కే యొక్క విలువ ఏమవుతుంది, కే యొక్క వాల్యూస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ 12, సెకండ్ ఆప్షన్ 6 కాకుండా మిగిలిన అన్ని వాస్తవ విలువలు, థర్డ్ ఆప్షన్ 4 కాకుండా మిగిలిన అన్ని వాస్తవ విలువలు, వాస్తవ విలువలు అంటే రియల్ వాల్యూస్ అండి. ఫోర్త్ ఆప్షన్ 12 కాకుండా మిగిలిన అన్ని వాస్తవ విలువలు. సో ఇక్కడ సొల్యూషన్లోకి వెళ్దాము. చూడండి ఫస్ట్ మనకి ఏమని ఇచ్చారో చూడండి. ఏమని ఇచ్చారు, 2x+3y=4, 6x+9y=k హ్యాస్ నో సొల్యూషన్ అని ఇచ్చారు. సో 2x+3y=4 అది, అలానే 6x+9y=k అనే దానికి సొల్యూషన్ లేదు అని ఇచ్చారు. ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటిది, అంటే రెండు ఈక్వేషన్లు ఉన్నట్టు ఇక్కడ. మరి దీనికి సంబంధించిన ఒక ఫార్ములాను గమనించినట్టయితే చూడండి, దీన్ని మనము ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ లాగా అనుకున్నాం. ax+bx+c=0 అండ్ px+qy+r=0. అంటే మనం ఇప్పుడు 2x+3y -4 అంటే ఆ 4 ఇటు సైడ్ తీసుకొని -4=0 అవుతుంది కదా. అలాగే మనము అజ్యూమ్ చేసుకొని ఇక్కడ ఆ రెండు ఈక్వేషన్స్ని ఇలాగ రెండు ఫార్ములాస్లోకి తెచ్చుకుంటే ax+bx+bx+c అని కానీ, అలానే ఇంకా ఈక్వేషన్ 6x+9y-k=0 అనే దాన్ని px+qy+r=0 అనేటువంటిది హ్యాస్ నో సొల్యూషన్ అని మనకి ఇచ్చారు. సో దీన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే నో సొల్యూషన్ అనే దాన్ని ఈ ఫార్ములా అండి. యాక్చువల్గా a/p = b/q ≠ c/r అనేటువంటిది ఈ నో సొల్యూషన్ అనేటువంటి దానికి ఒక ఫార్ములా అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో మనకు ఏ అంటే 2 అండి, ఏ అంటే 2, బి అంటే 3, సి అంటే 4. అలానే ఇక్కడ పిక్యూఆర్లు వచ్చేసి పి వచ్చేసి 6, క్యూ వచ్చేసి 9, ఆర్ వచ్చేసి కే. ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ a/p = b/q ≠ c/r అని ఇచ్చారు కదా, ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే క్వశ్చన్ ప్రకారము ఈ విధంగా వస్తుందండి. ఏ వాల్యూ 2 అన్నాం కదా, పి వాల్యూ 6 అన్నాం, కాబట్టి 2/6 = జస్ట్ ఈ ఫార్ములాలో ఉంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం.
బి ఎంత అన్నాం, 3 అన్నాం, అలానే క్యూ వచ్చేసి 9 అన్నాం. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి అనేది 6, కే వచ్చేసి సి వచ్చేసి 4, ఆర్ వచ్చేసి కేగా అనుకున్నాం. ఈ ది ఈక్వేషన్ ప్రకారం అంటే మనకు రెండిట్లో దేనైనా ఈక్వేట్ చేసుకుంటే, అంటే ఈ రెండిట్లో ఈ 4/Kని 3/9 కానీ 2/6 కానీ ఈక్వల్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మనం తీసుకుంటే రెండు ఈక్వల్ కాబట్టి 4/K ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1/3, అంటే 2/6 ఆర్ 3/9. 2/6 అన్నా 2 1 2 3, ఇది కూడా 3 1 3 3 కాబట్టి ఏది తీసుకున్నా 1/3 అవుతుంది, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1/3 అన్నాం. సో దీన్ని మనం ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే ఈ కేని ఇట్ సైడ్కి, ఈ 3ని ఇట్ సైడ్కి, అంటే 4/K ఇలా ఉందన్నమాట. 4/K ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే కే ఇంటూ 1 కే, 4 ఇంటూ 3 12. సో కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 12. సో కే అనేది 12కి ఈక్వల్ కాకూడదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కే కెన్ హ్యాస్ ఎనీ రియల్ వాల్యూ ఎక్సెప్ట్ 12. కే హ్యాస్ ఎనీ రియల్ వాల్యూ ఎక్సెప్ట్ 12 అనేటువంటిది, అంటే 12 కాకూడదు. ఏ రియల్ వాల్యూ అయినా కావచ్చు, 12 అనేది కాకూడదు అనమాట. సో అది మనకు ఆన్సర్ అవుతుంది. అనగా మనకు రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ అండి, ఎక్సెప్ట్ 12 కాకుండా అని ఇచ్చారు. సో కాబట్టి 4th ఆప్షన్, ఆల్ రియల్ వాల్యూస్, ఎనీ రియల్ వాల్యూనా ఆల్ రియల్ వాల్యూస్ ఉన్నా ఒకటి, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 12 కాకుండా మిగిలిన అన్ని వాస్తవ విలువలు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఏ జీపీ, అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి, ఈజ్ 26 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 364, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్. సో ఒకసారి తెలుగులో కూడా చూద్దామండి ఈ క్వశ్చన్ని. ఒక గుణశ్రేణిలోని 3 వరుస సంఖ్యల మొత్తం 26 అని ఇచ్చారు, మరియు వాటి వర్గాల మొత్తం 364 అయితే ఆ సంఖ్యల లబ్దము. సో మనకు ఫస్ట్ ఆప్షన్ 216, సెకండ్ ఆప్షన్ 125, థర్డ్ ఆప్షన్ 343, ఫోర్త్ ఆప్షన్ 512. సో మరి దీన్ని చూద్దాం, ఆన్సర్ చూద్దాము ఏ విధంగా అనేది, సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏమని ఇచ్చారు, 2 ఇచ్చారు. ఏంటి, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆఫ్ జీపీ. సో గుణశ్రేణిలోని 3 వరుస సంఖ్యల మొత్తము ఎంతనిచ్చారు, 26 అని ఇచ్చారు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, వాటి యొక్క వర్గాల మొత్తం 364, ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటిది. మరి ఫార్ములా చూసినట్టయితే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి, సో గుణశ్రేణిలోని సంఖ్యల మొత్తానికి, ఎన్ని సంఖ్యలు అంటే ఎన్ టర్మ్స్కి, ఇది ఫార్ములా. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1 అనేది ఫార్ములా అండి. ఇందులో ఎంత టర్మ్ వచ్చేసి, ఎంత టర్మ్కి ఫార్ములా, ఏ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. మరి ఇందులో ఏ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అంటే, ఏ అనేది ఫస్ట్ టర్ము, ఆర్ అనేది కామన్ రేషియో, వాటి మధ్య నిష్పత్తి, సాధారణ నిష్పత్తి, కామన్ రేషియో అనేది ఆర్. సో మొట్టమొదటి అంకె ఏ. సో మరి ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాము. చూడండి, నంబర్స్ని మనము జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం, ఏ అని, ఏఆర్ అని, ఏఆర్ స్క్వేర్ అని, అంటే గుణశ్రేణిలు మనకి ఈ విధంగా ఉంటాయి, ఏ ఏఆర్ ఏఆర్ స్క్వేర్. ఏ అనేది ఫస్ట్ టర్ము, నెక్స్ట్ టర్మ్ ఎంత అంటే కామన్ రేషియో అని తీసుకుంటాం, ఆరు, ఆర్ స్క్వేరు, ఆర్ క్యూబ్ ఇలా వస్తుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ అయితే ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4 ఇలా వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు మనకు ఫస్ట్ 3 నెంబర్స్ అన్నారు కాబట్టి 3 నెంబర్స్ ఇవి. తర్వాత ఏమన్నా, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్ జీపీ, సో గుణశ్రేణిలోని 3 సంఖ్యల మొత్తం, క్వశ్చన్ ప్రకారము ఏఆర్ ఏఆర్ స్క్వేర్, ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు, 26 అన్నారు. ఇప్పుడు ఇందులో ఏని కామన్గా దిద్దాం, ఇందులో ఏ కామన్గా తీస్తే ఏ ఇంటూ 1 ఏ ఇంటూ ఆర్ ఏఆర్, ఏఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, ఏఆర్ స్క్వేర్, కాబట్టి ఇందులో నుంచి ఏ కామన్ తీసాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని రెండు వైపులా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా స్క్వేర్స్ చేద్దాం, ఇలాగ రెండు వైపులా స్క్వేర్స్ చేసినట్టయితే. సో ఏమవుతుంది, ఇది ఏ సపరేట్ ఉంది కాబట్టి ఏ స్క్వేరు, మరి 1 ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేరు, మరి 26 స్క్వేర్ కదా, 26 స్క్వేర్ అంటే 676 స్క్వేర్ చేసిన తర్వాత, ఇప్పుడు
ఈ 1 + r + r² హోల్ స్క్వేర్ ని ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములాలో చూసినట్టయితే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ac ప్లస్ 2bc. మరి కాబట్టి ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, బి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, సి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఆర్ పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ 2ab అంటే 2 × 1 × r 2 × 1 × r 2r. తర్వాత 2ac అంటే ఏ ఇస్ సి, 2 × 1 × r² 2r² తర్వాత 2bc అంటే 2 × r × r² 2r³. సో 676 ఇది మనం సెకండ్ ఈక్వేషన్గా అస్యూమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్లో మనకి ఇంకోటి ఇచ్చారు ఏంటి, స్క్వేర్ ఆఫ్ దేర్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అనేది, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ క్వశ్చన్లో ఇచ్చినగా స్టార్టింగ్లోనే ఇక్కడ ఇచ్చారు చూడండి, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ వచ్చేసి 364. కాబట్టి మూడు నెంబర్స్ అవి ఏఆర్ స్క్వేర్. సో స్క్వేర్స్ కాబట్టి ఏ స్క్వేరు ఏఆర్ స్క్వేరు ప్లస్ ఏఆర్ స్క్వేర్ స్క్వేర్ అంటే ఏఆర్ పవర్ 4 వస్తుంది. అది ఎంత అన్నాడు, 364 అన్నాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఏ స్క్వేర్ని కామన్ తీయండి, ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 + r² + r పవర్ 4 వస్తుంది, ఈక్వల్స్ టు 364. ఇది మనం ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఏంటి, a × 1 + r + r² = 26 అనేది సెకండ్ ఈక్వేషన్. ఇది a² 1 + r² + r పవర్ 4 + 2r + 2r² + 2r³ = 676. ఇప్పుడు మనము ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3ని మైనస్ చేద్దాం. ఈక్వేషన్ 2 నుంచి అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని మైనస్ చేద్దాం. చేస్తే ఇక్కడ చూడండి, a² 1 + r² + r పవర్ 4 ఉంది కదా, ఇక్కడ ఇందులో చూడండి a² × 1 + r² + r పవర్ 4 ఇక్కడ వరకు ఒకటి తీసుకొని దీన్ని కూడా a² ఇలా అనుకోవచ్చు, a² × 2r + 2r² + 2r³ అని కూడా తీసుకోవచ్చు. సో మరి అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈ ఇదంతా కూడా 2లో నుంచి 3ని తీసేళ్ళినాం కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ ఇదంతా కూడా క్యాన్సల్ అయిపోతుంది, ఇదొకటి ఇదంతా కూడా మైనస్ చేసేస్తాం. సో 0 అవుతుంది. మనకు మిగిలింది ఏమింది, a² × 2r + 2r² + 2r³. మరి ఇందులో కూడా డైరెక్ట్గా తీసేస్తున్నాను, ఇక్కడ a² 2r కామన్గా ఉంది కాబట్టి 2r తీస్తున్నా ఇక్కడ సపరేట్గా. a² ఆల్రెడీ కామన్గా ఉంది ఇక్కడ, మరి 2r కూడా దీంట్లో కామన్గా ఉంది, కామన్ తీస్తే 1 + r + r² వస్తుంది. ఇక్కడ 676 - 364 అవుతుంది, ఎంత అవుతుంది, 312. ఇప్పుడు మనకు a² దీన్ని యాక్చువల్గా 2తో క్యాన్సిల్ చేసాం, 2 1 2 1 2 2 5 2 6 12 156. ఇప్పుడు మనకేముంది, a² × r × 1 + r + r² = 156. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటున్నా. ఇప్పుడు ఫోర్త్ నుంచి ఫోర్త్ని 1తో డివైడ్ చేయి, అంటే ఈ ఈక్వేషన్ని ఈ ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా 1 + r + r² ఇదంతా క్యాన్సిల్ అవుతుంది, దీంతో డివైడ్ చేస్తే ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంకేం మిగిలి ఉంటుంది, ఇక్కడ ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ, ఇక్కడ 2a² × 2a ఉంటాయి కాబట్టి 1 క్యాన్సిల్ అవుతుంది, ఏముంటుంది, ఏ ఆర్ ఉంటుంది. ఇక్కడ 156 / 26 మరి 156 / 26 అంటే 26 6 / 156 అంటే మనకి AR = 6 వస్తుంది. మనకి మూడు నెంబర్లలో ఏఆర్ అనేటువంటిది వచ్చింది, ఈజీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏమై ఉంటుంది, a² × ar² వాటి యొక్క ప్రోడక్ట్ అన్నాడు కదా, a² × ar² అంటే దాన్ని మూడింటిని మల్టిప్లై చేస్తే ఏఆర్ హోల్ క్యూబ్ అంటే a³ r³ అవుతుంది,
ఏఆర్ మనకు వచ్చింది. ఇప్పుడు ఏఆర్ వచ్చింది కాబట్టి ఏఆర్ని హోల్ క్యూబ్ చేస్తే 6³ 216 సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు దీంట్లో మీకు ఎక్కడైనా ఈ క్వశ్చన్స్లో ఎక్కడైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్స్లో తెలియచేయండి, డౌట్ మీకు కంపల్సరీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే మన ఛానల్లో నంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి, వాటన్నిటి మీరు ఫ్రీగానే వాచ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.